మరొక రచయిత మినహాయించారేమో అనుకుంటున్నాము. ఇంకో గంట సేపు మీరు మాట్లాడితే బాగుండేది అనిపించింది. చాలా చక్కగా మాట్లాడారు. అయితే ఇటీవలే మేము కొడవడగంటి కుటుంబరావు గారు రాసిన అనుభవం చదువు నవలలు చదివాను. ఆద్యంతం ఆనాటి కాలమాన పరిస్థితులు, స్వాతంత్రోద్యమ కాలం నాటి పరిస్థితులు, రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి పరిస్థితులు అనుభవిస్తూ చాలా చక్కగా ఆనందించాను. ఆయన కథనం, ఆయన కథనా శిల్పం గురించి మీ అభిప్రాయం ఏంటి? కొడవడగంటి కుటుంబరావుని శిల్పరీత్యా గొప్ప రచయిత అని నేను అనలేను. నాకు ఆయన చాలా ఇష్టం, నాకు ఆయన రచనలు ఇష్టం. ముఖ్యంగా ఈయన ఈజ్ వాజ్ రైటర్ ఆఫ్ ఐడియాస్ అండి. ప్రధానంగా మా కుటుంబరావు ఈ వాజ్ రైటర్ ఆఫ్ ఐడియాస్ చాలా వరకు. కాబట్టి ఐడియాస్ ప్రధానంగా రాసిన వాడు కాబట్టి కుటుంబరావు కథను హాయిగా చెప్పుకుంటూ పోయాడు. కుటుంబరావు ప్రత్యేకించి ఈ కథను వీళ్ళ చేత చెప్పించాలా, ఇప్పుడు రావిశాస్త్రిలాగా నేను చెప్పినట్టు ఏ కథను ఎవరి చేత చెప్పించాలి అనేది రావిశాస్త్రికి చాలా ముఖ్యమైన అంశం. ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు కథను, నవల్ని. కుటుంబరావు గారు చెప్పుకుంటూ పోయారు. ఆ చెప్పుకోవడంలో ఆయన చెప్పిన సబ్జెక్టు, ఆయన మనకు అందించిన ఐడియాస్ చాలా గొప్పవి కాబట్టి అవి బాగుంటాయి, అన్నీ కూడా బాగుంటాయి. కానీ ప్రత్యేకించి శిల్పానికి నేను కుటుంబరావు గారిని చెప్పలేను, నేను చెప్పడం లేదు. కుటుంబ శిల్పం అనేది తీసుకున్నాను కనుక నేను రావిశాస్త్రిని, గోపిచంద్రుని చెప్పినంతగా నేను కుటుంబరావుని చెప్పలేకపోయాను అందుకని. లేకపోతే కుటుంబరావు గారి ఐడియాస్ అయితే నిజానికి మనకి ఈ రోజును కూడా వర్తించేవి. మీరు చదివారో లేదో, హరిశ్చంద్రుడు మీద ఒక కథ రాశాడు కుటుంబరావు, పక్కా మార్క్సిస్టు, హేతువాది, ఇవన్నీ. ఆయన సత్యహరిశ్చంద్రుడిని తీసుకొని ఒక గొప్ప కథ రాశాడండి, హరిశ్చంద్రుడి ఆత్మ అని. హరిశ్చంద్రుడు ఈ లోకంలోకి వచ్చాట, వచ్చి నన్ను అందరూ ఏం చేస్తున్నారని చూసాట. అందరూ నీ నాటకాలు ఆడుతున్నారు, నువ్వే సామెత, నువ్వు ఒక జాతీయము తెలుగులో. ఏ నువ్వే సత్యహరిశ్చంద్రుడు అంటారు ఎవరన్నా నిజం చెప్తే, అంత జాతీయం అయిపోయావు నువ్వు అని అందరు పొగుడుతుంటే వింటాడు. విని అందరి ఇళ్ళకి వెళ్తాడు. అందరి ఇళ్ళకి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఇది నిజం కాదు అంటే తల్లిదండ్రుల సంభాషణ, విద్యార్థుల సంభాషణ ఇవన్నీ వింటాడు. వినేసి ఒకటి నిజం అంటున్నది, ఇంకోటి అబద్ధం అంటున్నాడు. ఏ నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు. నేను నిజమే చెప్తున్నాను వాడు అంటాడు. ఈ లెక్కన నిజమేమిటి అనే ప్రశ్న వచ్చి చివరికి హరిశ్చంద్రుడు ఏమంటాడు తెలుసా, కుటుంబరావు గారు హరిశ్చంద్రుడు, ఆయన వచ్చి అసలు నేను సత్యాన్వేషణ చేశానా, నేను నిజం చెప్పాను, అందరూ నన్ను ఆకాశానికి ఎత్తేసి బ్రహ్మాండంగా బ్రహ్మలోకంలోకి వెళ్ళి కూర్చున్నా మోక్షం వచ్చి, కానీ అసలు నిజమేమిటి అనే ప్రశ్న నేను ఎప్పుడన్నా వేసుకున్నానా? సత్యం అనేది అబ్సల్యూటా రిలేటివ్వా, సత్యం సాపేక్షమా శాశ్వతమా, అది ఆ విలువను నేను అర్థం చేసుకున్నానా, అసలు ప్రశ్నించనే లేదే అనుకుని అంటే హేతువాది అయిపోతాడు హరిశ్చంద్రుడు. భూలోకానికి వచ్చి హేతువాది అయిపోయి ఇక నేను సత్యాన్ని ముందు వెతుకుతాను, ఆ తర్వాత నన్ను పూజించండి మీరని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే కుటుంబరావు గారి కథలు ఎన్ని ఐడియాస్ ఇస్తాయంటే మనకి, మనకు తెలిసిన పురాణ కథలను తీసుకొని కూడా ఇంత బాగా రాశాడు ఆయన. అందుకని కుటుంబరావు గారిని చాలా గౌరవం ఉంది నాకు. కానీ శిల్పరీత్యా ఆయన టాప్ రైటర్స్లో నేను పెట్టలేను, అది శిల్పరీత్యా చెప్పాను అంతేది.